ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. మానస సదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు అంతరంగాలు అనంత మానస సదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు విమది నదిలో నలిగే భావతరంగాలు బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు ఈ విమది నదిలో నలిగే భావతరంగాలు బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు. అలమటించేది ఒకరు తాడిని నమ్మి తల్లడిల్లేది ఒకరు తాడిని అమ్మి అలమటించేది ఒకరు తాడిని నమ్మి అభిమానం కోసం ఆరాట పడేదొకరు అనుమానం కమ్మి ఆవేదన పాలైనదొకరు తెలిసి తప్పులు చేసినదెవరు విధి ఆటలో పావులే అందరు విధి ఆటలో పావులే అందరు. అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు.
ఆగు, కాళ్ళు ములుగుచ్చుకుంది. నిన్నేనయ్యా, బిడ్డను కొంచెం తీసుకో, ముళ్ళు బాగా లోతు దిగింది, తీయాలా. నువ్వు కూడా నా గుండెలోకి ముళ్ళు అడిగిపోయావే, నిన్నేడ్ చేసేది తోసిపారేనా కోసవతల పడేనా? అదిగో బొస్సు, బొస్సు వచ్చేస్తోంది. ఏటే ఏట ఆలస్యం, వస్తున్నావా ఉదయం వెళ్ళిపోనా? అవును బాబా, చెన్నాల ములి తీసి లగెత్తుకొచ్చేస్తాను. వచ్చేసింది, వస్తాగింది, నేను వెళ్ళిపోతున్నా. ఆగు మావా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోమాక. ఏటే ఎవరినెవరు అన్యాయం చేశారే, వద్దన్న వినకుండా మా యొక్క నిన్ను నాకు అంటగట్టేసినది. కానీ కట్టం రాలేదు, కట్టాల మీద కట్టాలి తప్ప. నిన్ను చేసుకున్న కాడి నుంచి ఎక్కడ ఉద్యోగం నిలిచావలేదే. ఈయన పగ్గజ్జల తల్లి, నిన్ను ఇలాగే వదిలేస్తే కానీ నా దరిద్రం వదిలిపోదు. నేను వెళ్తున్నాను, నువ్వు ఎక్కడే ఉండిపోయి తీరిగ్గా ముళ్ళు తీసుకో. ఏటే ఏసాలు, చచ్చిపోయావా ఏటి? కాదు బావా, కాలు బాగా నొప్పి చేసేసింది, నడవలేకపోతున్నాను. ఆహా, అలాగా అయితే ఎత్తుకెళ్ళమంటావా? నా కాడ ఎదవ నాటకాలు ఆడమాకు, నాకు అసలు చెడ్డ కోపం. చూసావా, నీ వల్ల బస్సు కూడా వెళ్ళిపోయింది, ఇంకా పట్టం ఎట్టా చేరతాం? అన్ని రకాలుగా నా గుదిబండి అయిపోయావు కదే. నడు నడు, నా అపసానే. తీరిగ్గా ఇక్కడే కూకుంటే చీకటాడే ఇళ్ళకి తోడేలో వచ్చి నిన్ను నీ కూతుర్ని కరకర నవ్వులేస్తుంది. ఏట మళ్ళీ ఏటైందే? ఏడి కాలు కాలిపోతుంది మావా. మరీ మంచిది, దెబ్బ త్వరగా ఏమైపోతుంది. నన్ను దగ్గరలో ఏదో ఊరినట్టుంది, ఈ ఆళ్ళకి ఇక్కడే ఉండి రేపు తెల్లారే పట్టం పోవాలి. రా తండ్రి. ఏటైందమ్మా, ఇందాక ఇక పాలు పట్టాను, ఎండగా ఉందా? ఏటే ఏటైంది చంద్రికి, ఏడ్చేసావా నా కూతుర్ని? ఎండగా బోలు మామ, ఏడుతుంది, వద్దన్న మండటండ్లు బయలుదేరదీసో. ఆ మాట అంటేనే నాకు మండిపోద్ది, పొద్దునే కాకపోతే పొద్దు కూకకి బయలుదేరుతావా? పాపం చాకడం చేత కాక సాగులు చెప్తున్నావా? నాకు అసలు చెడ్డ సికాకు. దగ్గరలో సెట్ ఏమైనా ఉంటే చూడు మామ, చేద్దేరదాం. చెట్ట ఏడ సెట్లాడు. ఆహా ఉందే,
నా చిట్టి పెళ్ళవా. చెట్టు అంటే చెట్టు కదే, బంగారపు చెట్టు. పెళ్లి చేసుకున్నందుకు ఎన్నాళ్ళకు మంచి పని చేసావే. చెట్టు నాకు కనిపించదే మావా. నీకెట్టా కనపడితే దానికి అదురొట్టు ఉండాలి. అది ఇలాటలాంటి చెట్టు కదే, కల్పవృత్తమే. నాకేటి అర్థం కావట్లేదు మావా. కళ్ళు మా తల్లి పిచ్చిదానా, నేను చిటికలో వచ్చా. కళ్ళా మావా, ఆగు మావా, నా మాటిని మావా, ఎల్లద్దు మావా, మావా ఆగు మావా, 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 నువ్వు కళ్ళు తాగితే మడిసేవు కావు, నా మాటిని మావా, వద్దు. ఆపని ఎదవగల. ఓహో, మడిచి కూడా ఉన్నాడే. ఏమయ్య ఏటి, ఏటి కావాలా? ఏటి కావాలని అడుగుతావేటి? తాటి చెట్టు నువ్వు ఎక్కింది, దాని కింద నించుంది, దేనికేటి? అన్ని తెలిసి అమ్మాయికి అడుగుతాడు తమ్ముడు. నీ కాడ డబ్బులు ఉన్నాయా? అదే సిక్కు, ఒకటా రెండో కోట్లు సంపాదించాల్సిన. ఇదిగో ఈ ఎల్లాల బారిని పడి ఇలాగ అయిపోయాను. చేతిలో సెల్లర్ లేదు, పని ఏమైనా దొరికిద్దామని పట్టం పోతా ఉన్నాను. అయితే నీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవా? లేవన్నమాటే. ఈ పాలు నువ్వు పట్టణం వచ్చి నన్ను కలుసుకో, నీ కళ్ళు బాకి తీర్చేస్తాను. ఎల్లవయ్యా, శివలో పూలట మాక. ఉంది, ఒక రూపాయి ఉంది, అది ఇచ్చేతా. ఏటి రూపాయా? ఏలకొలంగా ఉందా? దాని తాటి కళ్ళు కాదు, తాటి మట్ట కూడా రాదు. అంటే ఈయనంటావా? అంటావా ఏంటి? అంతే. ఇదిగో ఇట్లాంటి సేలో నాకు చిరెత్తుకు వచ్చేస్తుంది. మర్యాదగా కుండలు దింపే నా నోట్లో ఉంపాయి, లేదా చెట్టెక్కి వచ్చేస్తాను, గొడవలు అయిపోతాయి. ఏడు బెదిరుతున్నావా? నువ్వు చెట్టు ఎక్కితే ఈ కలిసి ఎట్లో కాదు, నీ మెళ్ళలో దిగిపోతాయి. ఏడు కూర్చోరా. ఆగు మామా, నా మాటిను ఆడితో గొడవద్దు, వెళ్తావరా? వీడి సంగతి అది ఇప్పుడే తెలిసేస్తాను. ఇదిగో ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా కళ్ళు పోతావా, నీ కళ్ళు పీకమంటావా? పోయిను కాక పోయిను, ఏడు చేస్తావు చేసుకో. ఆటే గొడవ చేసావనుకో, వాళ్ళు అదుగో ఆ సంతలో మా ఊరు జనం ఉన్నారు, పిలిచానంటే నీ పీక పిసికేస్తారు. అది చూస్తాను. నా మాటిని మామా. అట్లాగా లేకపోతే నేను కూడా అడిగేస్తా. మామా సీక్రెట్ అడిపోతే భార్య తిను గనక ఆగమైపోతాం. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసం అయినా నా మాటిని మామా. ఏటైందే నా సింద్రికి? ఏటైందే? ఏం లేదు, కానీ గొడవ బెంబేలు పడిపోతుంది. రామావు పోదాం. ఏంటి బంగారు లాంటి కళ్ళు నొక్కేసి పోవడమే నా వల్ల కాదే, నా వల్ల కాదు. పొన్ని కడిసెల్లుంటే అయ్యాడు మొహాన్ని కొట్టేసి చల్లటి కళ్ళు కడుపారా తాగుతాను. నా కాడ ఎక్కడి మావా? నా దగ్గర రూపాయి నువ్వేగా తీసుకుంటావు. ఇదే నీతో వచ్చిన పీడ, దరిద్ర లక్ష్మి. నీ కాడ ఒక్క నయాపేసి ఉండదు. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నాకు రాబడలేదు. నిన్ను ఏడు చేసుకునే ఎక్కడ దాపరించావు నాకు దయ్య పెళ్ళమా? నీ పాదం మంచిది కాదని పెళ్ళినాడే మా అమ్మ చెప్పింది, నేను ఎన్నుకోలేదు. పదమావా, అక్కడేదో సంత జరుగుతుందంట, అడుగు పోదాం. వెళ్ళి దగ్గరలో ఏదైనా ఊరుందేమో తెలుసుకుందాం, రేత్రికి ఆడే పడుకోవచ్చు. అప్పుడు నీ ఉపదేశం ఆ విషయం మాకు తెలుసు. ఉంటే చూడయ్యా, పొద్దుటేళ్ళ నుంచి నువ్వు ముద్దు కూడా ముట్టలేదు. కొసింత టిఫిన్ తిందు గాని సెంద్రి కూడా మరో రూపాయలు పాలు తాగుద్ది. అది అది మావా, అబద్ధాలు కూడా నేర్చేసావంటే ఇందా కళ్ళుకు లేని డబ్బులు ఇప్పుడు కాపీలకి టిప్పులకి ఏడ నుంచి వచ్చాయే. అది కాదు మావా, ఆ డబ్బు అది అది నరికేసిన పాపం లేదా? అది కాదు మావా, నా దగ్గర ఉన్నాయి 25 రూపాయలు. ఇయాలకి ఇంత తినకపోతే సేంద్రికి పాలు ఎండించి వస్తాయి, పాలు తాగిపోతే పసిగున్న పయనానికి తట్టుకుంటుందా? తట్టుకోలేకపోతే బాల్చి తన్నేస్తాదే. కళ్ళు కన్నా ముఖ్యమా మావా? అవునే, కళ్ళు లేకపోతే నేను బతకలేను. నేను బతుకుంటే మరో 10 చంద్రులు పుట్టుకోతాను. ఇది చచ్చినా పర్లేదు, నా కళ్ళే ముఖ్యం. చూసావా మావా, సేంద్రి అంటే నీకు ప్యానం, కానీ కళ్ళు కోసం దేని పైన ఎలా తీయాలనుకుంటున్నావు? వద్దు మామా, నా మాటను నా మాటి నా కళ్ళు నొక్కే. నాకు నిధులు చెప్పొచ్చావా? అబద్ధాల మొగుడికి ఏం కావాలో చూసి పెట్టగా సుద్దులు నిధులు చెప్తావా?
ఎవరా నువ్వు? ఈ ఇద్దరు ఏ రంగం మొదలెట్టావు? పది మందిలో పిల్లని సావబాస్తావా? నా ఇట్టు నా పిల్లం మధ్యలో నువ్వాడు తప్పా? అసలు మంది ఎవరు? వాళ్ళకాడు నీకెందుక మధ్యలో? ఇంకా చూడు, మొగుడు పిల్లలు ఏదో ఊరు వెళ్తానట్టున్నారు, మధ్యలో గొడవలు ఎందుకయ్యా? అసలు విషయం ఏంటని? ఏటైతే నీకెందుకు? ఆరుతావా తిరుగుతావా? తప్పకండి. అబ్బాయి పోరుగురు మడిసిమని జాలిపడి అడుగుతున్నాం. మా ఊరోళ్ళంతా ఎక్కడ ఉన్నారో మాతో పోరు పడితే అందరం మీద పడి పొడి పొడి చేస్తారు. ఒక్కడి మీద 100 మంది దాడి చేయడం మీ ఊరు ఆచారమా? ఆచారమో గ్యాసారమో కానీ మా ఊర్లో 10 మందిలో పిల్లలను పట్టుకుని ఇలా కొట్టం మేము ఎరగం. ఇంతకీ విషయం ఏంటి? నీకు ఏంటి కావాలి? కళ్ళు కళ్ళు కావాలి. నువ్వు పోతావా? ఓ ఎంత చిన్న విషయానికి ఎంత రాద్ధాంతమా? ఈ ఊర్లో కళ్ళుకేం కరువు? కొండలు కొండలు తాగొచ్చు. దగ్గరలో నాగులం కళ్ళు పాకుంది, కరువు తీర జుర్రచ్చు. రాయాలా? నిజమా? నిజమే. మరి ఇందాకటి చెప్పరా, ఎంతైనా మీ ఊరోళ్ళు మరి అది తెలిసిన వాళ్ళయా? కళ్ళుంటే చాలు, మనకి ప్రపంచంతోనే పోలేదు. పదని పోదాం. అదే ఒక దొంగ పెరుగు, దాని గురించి బిరిది అయిపోకండి. చాలా టక్కరది, ఎక్కడొక్కేసినా తిరిగి తిరిగి నన్నే తగులుకుంటది. పదని పోదాం. రామరా, ఏడు కావాలా? అన్నీ ఉండే రవల గాజులు, రత్నాల గాజులు, రంగేళి గాజులు చూసుకో తల్లే. ఏడగ దగ్గర టిఫినీలు ఏమైనా దొరుకుతాయా? దొరకేమ్మా, బంగారు లాంటి టిఫినీలు దొరుకుతాయి. ఏమ్మా ఆకలిగా ఉందా? అలా అదిగో ఆ కొట్టు పక్క నుంచి కుడివైపు తిరిగితే పరమేశ్వర విలాస్ కనబడుద్ది. బ్రహ్మాండమైన పెసరట్లు దొరుకుతాయి అక్కడ. కానీ ఉప్మా ఊసి ఎతకమ్మా, ఉడకనీడి ఎదవా, పచ్చి ఎదవా. వీళ్ళమ్మా ఆకలి మీద ఉన్నట్టున్నాం. వీళ్ళరామ్మా. మనం తెలిసినట్టు కళ్ళు పాకే, కమ్మని కళ్ళుకి పుట్టిల్లే. పొద్దుటాల నుంచి దీనికోసం ఎదురు చూస్తున్నాను. అమ్మే నావులమ్మే ఎరా, అప్పుడే అలయిందా దిగడ్డారు? మరి ఒక్కసారి నీ కళ్ళు పాకలో కళ్ళు తగ్గినట్టు మర్చిపోతాడు ఏంటి? మాటలు కట్టి పెట్టి ముందు పాత బాకీ కట్టు, లేదా లోనికి రానిచ్చేది లేదు. కట్టేతామే కట్టేస్తాం, ఒక్కసారి వడ్డీతో నీ ఒళ్ళో పోసేస్తాం. చూసావా ఈ బాబుని? ఎవరు? ఎప్పుడు చూడలేదే. పొరుగురు పొరుగురు నుంచి నీ పాకలో కళ్ళు తాగడం వచ్చారంటే నీ కళ్ళు అంత గొప్పదే. అంతే మరి. నోరు ఎంట్రా, మీ మాయ మాటలకి నేను బుట్టలో పన్ను. ముందు డబ్బులు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళండి. కట్టేస్తాం, కసింత కళ్ళు రుచి చూడండి, కాసులు అడిగితే ఎట్టగు. సరే లోనికి వెళ్ళండి. ఈ కొత్త మడిసి మాట కాదని లేకపోతున్నాను. ఎంతైనా అమ్మి మాట పెడసరం గానే మనసు పెసరట్టే. ఏడిసావు? సరే కానీ నేను సరుకులు కలుతున్నాను, నేను వచ్చేసరికి పాత బాకీ జమ చేసేయండి. పారిపోయారో పాత అతను జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. తెలీదమ్మా, వెళ్ళమ్మా. నీ మొగుడు ఎక్కడ ఉన్నాడో నాకేం తెలుస్తుంది? ఎత్తుగా లావుగా ఉంటాడయ్యా, చేతిలో పెట్టి కూడా ఉంటదయ్యా. సాలే ఆపు, ఈ గుర్తులతో ఎలా పోల్చుకునేది? బయలుడి దారివే. ఇద్దరు మనుషులతో ఏదో కళ్ళు పాకి దగ్గరికి వెళ్తానాడయ్యా. అసలు నేను నువ్వేసి ఎందుకు వెళ్ళాడు? అది అసలు నాకు అనుమానం. నిజంగా నీ మొగుడు ఉన్నాడా, లేక సంక్రమణ పెట్టిన యారకోళ్ళకి అప్పచెప్పేద్దామని యాసలేత్రమా? రోసానికి ఏం తక్కువ లేదు. వెళ్ళి వెళ్ళవమ్మా, బయలుడితే దొరికి. ఇందాక నుంచి వ్యాపారం సాకుండా నువ్వు ఒకదానివి అర్థంగా తగిలేసుకున్నావు. ఊరు కొత్త? అవునక్క, మాది 8 అవతల పల్లెటూరు. పట్టానికి పోతూ నేను మా ఆయన ఇటు వచ్చాం. అయితే నీ పెనుమిట ఏమైనట్టు? కళ్ళు అంటే మా ఇట్టం. ఎవరో ఇద్దరు మనుషులతో కలుపాకి వెళ్ళిపోయాడు, ఎదుగుతున్నాను. కళ్ళుపాక? అది నాదే. ఇంతకుతో కొత్త మడిసి పాకలోకి వచ్చాడు. అతను నీ పెనుమిటేనేమో. రామ్మా తీసుకెళ్తాను. నిన్న దేవుడే పంపించాడక్క, అరగంట నుంచి ఆగమైపోతున్నాను. నీ పేరేటమ్మా? సుశీల. గుంట గుంటడా? ఆడపిల్ల సేంద్రి. చక్కగా ఉంది నీలాగే. నీ పెనుమిటేం సత్తుంటాడమ్మా? ఏమ్మా నాతో చెప్పకూడదా? అయ్యో ఏటమ్మా, నీ మనసు కట్టుపెట్టేసానా? అబ్బే అదే లేదక్క, నా కట్టాల గురించి చెప్పుకున్నా ఎనుకునేవారు ఎవరు లేరు. అదేటమ్మా, మా లక్ష్యం లేకున్నావు. నీ కట్టాలు నాతో చెప్పుకోమ్మా, కరువు తీరా చెప్పుకో. మాది రామాపురం అక్క. పక్కూరే?
మేము పొలం పొలం చేసుకుని బతికేవాళ్ళం. సొంతంగా పొలాలు ఉన్నాయేటి? అంతకుముందు ఉండేది. షావుకారు అప్పు కింద లాగేసుకున్నాడు. అప్పటి నుంచి కూలి పని చేసుకుని బతుకుతున్నాం. సాలి సాలని బతుకులు. తీసుకోమ్మా. వద్దక్క, డబ్బులు లేనిస్తాను. పావలాయే డబ్బులు లేక కదక్క, మామకి తెలిస్తే ఊరుకోడు. ఏడ్చేస్తాడేటి? ఈపి సెట్లు కొడతాడు. ఇదేం సోద్యం? అంతేనక్క, నేను ఏటుకొన్నా డబ్బులు ఎక్కడేయంటూ సావబోతాడు. కళ్ళుకు లేని డబ్బులు సోకుల క్యాడ్ నుంచి వచ్చాయని ఆడు పోసుకుంటాడు. ఇదేటి చిత్రం? అవునక్క, మామకి కళ్ళుంటే ఒళ్ళు తెలదు. దానికోసం ఏటైనా చేస్తాడు. మడిసి మంచోడే, కానీ మందు తాగితే రాక్షసుడైపోతాడు. నేను ఎన్నో మార్లు చెప్పి చూశాను, ఎనుకోడు. నేను కట్టబడి సంపాదించిన డబ్బు నేను ఏటైనా చేసుకుంటాను, నీతులు చెప్పడానికి నువ్వే అవతవే అంటూ చెడమడ తిడతాడు. అయ్యో రాత, మరి మీకు పెద్దవాళ్ళు ఎవరు లేరా? లేరక్క, మా అమ్మకి మా మామ తప్ప వెనక ముందు ఎవరూ లేరు. తన తమ్ముడికి నన్ను ఇచ్చి పెళ్లి చేసి చచ్చిపోయింది. పెళ్ళైన కొత్తలో నన్ను బాగానే చూసుకునేవాడు. మరి ఇప్పుడు శనంటాడు, అపశైకును అంటాడు. కానీ కట్నం లేకుండా ఎప్పేసిగా పెళ్లి చేసేసుకున్నానని బాధపడిపోతాడు. మామకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్న గౌరయ్యకుడు మామ మనసు పాడు చేశాడు. ఏడు చేశాడు? 10 రోజులు కట్నం ఇస్తా అన్నాడు. తన కూతురు మారుమరు చేసుకోమన్నాడు, నొగ్గేమన్నాడు. అడిగిదేం పోయా కాలం? అప్పటి నుంచి మావకు నన్ను చూస్తే కోపం, తేపతేపకి నన్ను ఆశ్రయించుకుంటాడు. గుడ్డను బాదినట్టు బాదుతాడు. నా మూలంగానే అతనికి అదృష్టం కలిసి రావట్లేదంటాడు. నేను సత్తే అతను బాగుపడిపోతాను అనుకుంటాడు. నిజంగానే చచ్చిపోదునేమో, కానీ దీనికోసం ఈ సెంద్రి కోసం బతుకుతున్నాను. ఊరుకోమ్మా, కట్టాలు మనుషులు కాకపోతే మాలకు వస్తాయా? నీకు మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు వస్తాయో ఏటోనక్క, గౌరయ్య మా మామ మనసు మరిచేయడమే కాదు, కళ్ళు కూడా అలవాటు చేశాడు. అప్పటి నుంచి నాకు దినదిన గండంగానే ఉంది. నా కూలి డబ్బులు మామ కనబడకుండా చేసి సేంద్రిని సాగుతున్నాను. ఈ సంసారాన్ని అట్టగొట్ట లాక్కొస్తున్నాను. మాలచ్చివి తల్లివి, నీకు రావాల్సిన కట్టం కాదమ్మా ఇది. బెంగాడకు బిడ్డను చూసుకుని బతుకు. ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడు తల్లి. దా దామ్మా. మది నదిలో నలిగే భావతరంగాలు, బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు, బాధ్యతల నడుమ బందీలైన అనురాగాలు.